AP Kondapalli Municipal Chairman Yenika Pai Utkanta Konasagutundi. YCP Tiruto, Rendusarlu Vaida Padda Yenika, High Court Adeshalato, Kasepatlo Jaragabothundi. Rendu Rojula Parinamalato, Bhari Bandobastu Erpatu Chesaru, Police Lo. Kondapallilo, 144 section Amalavutundi, 750 Mandi Policeulni Moharincharu. Municipal Karyalayaniki Samipamlo, Barricadelu, Inupakanche Erpatu Chesaru. Tama Abhyardulni, YCP MLA, Vasanta Krishna Prasad, Praloba Pedutunnarani, TDP Aropistundi. ఇక మొదటి రోజు నుంచి ఎంపీ కేసినేనిని టార్గెట్ చేస్తోంది అధికార వైసీపీ. నాని ఓటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో ఆఖరి నిమిషంలో ఎలాంటి ఎత్తులు వేస్తారోనన్న టెన్షన్ టీడీపీలో కనిపిస్తోంది. Right, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? దగ్గరాధిక కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ ప్రక్రియ 10:30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పేసి అధికారులు ప్రకటించినప్పటికీ కూడా ఇంకా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కొంత ఆలస్యం కావడంతో 11 గంటల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి అధికారులు చెప్పారు. ఇప్పుడే ప్రక్రియ పూర్తి కావడంతో ఇరు పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు ఇద్దరూ కూడా కౌన్సిల్ హాల్లోకి వెళ్లారని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమైతే మరొక గంట లోపల ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తయినప్పటికీ కూడా ఎన్నికల అధికారులు ఈ ఎన్నికకు సంబంధించిన తుది ఫలితాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడుదల చేయరు. కోర్టు ఆదేశాల మేరకు తరువాత ఈ తుది ఫలితాలు అనే వాటిని వెల్లడిస్తారు. వాస్తవానికి 2 రోజుల నుంచి కూడా కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన హైడ్రామా కొనసాగుతూ ఉంది. ఈ కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీకి స్వల్ప మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీనే కొండపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందని అంతా భావించారు. అయితే మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా కొండపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు వైకాపా వ్యూహాలు రచించింది. అయితే ఆ వ్యూహాలను ఎప్పటికప్పుడు టీడీపీ తిప్పికొట్టడంతో ప్రస్తుతానికైతే మాత్రం కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమనే సమాచారం అంతా ఉంది. అయితే ఆఖరి నిమిషంలో మార్పులు చెప్పడం జరిగితే మాత్రం సమీకరణలు మారితే మాత్రం చెప్పలేము, కానీ ప్రస్తుతానికైతే మాత్రం కొండపల్లి మున్సిపాలిటీ అనేది టీడీపీ కైవసం కావడం అనేది దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఇక గత 2 రోజుల నుంచి కానీ చూసుకుంటే వాస్తవానికి మొదటి రోజే కోరం ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేశారు. ఇది వైసీపీ వ్యూహంలో భాగంగానే ఈ విధంగా జరిగిందని చెప్పేసి టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఎందుకంటే కోరం ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నిక నిర్వహించకుండా అధికారులు వాయిదా వేయటానికి అవకాశం లేదు. అయితే మొదటి రోజు వాయిదా వేశారు, ఆ తర్వాత 2 రోజుల్లో కానీ ఎన్నిక నిర్వహిస్తారని చెప్పేసి అనుకుంటే 2వ రోజు కూడా ఈ ఎన్నిక వాయిదా పడింది. 2 రోజులు కూడా ఎన్నిక వాయిదా పడటానికి గల కారణాలు ఏంటంటే వైసీపీ సభ్యుల వీరంగం కారణంగా లోపల బల్లలు అదేవిధంగా కుర్చీలు ధ్వంసం చేయడంతో ఎన్నికలు నిర్వహించడానికి అనువైన వాతావరణం లేని కారణంగా ఈ ఎన్నికను తాము వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ఈ ఎన్నిక ప్రక్రియ 2 సార్లు కానీ వాయిదా పడితే తిరిగి తదుపరి ఎప్పుడు ఎన్నిక నిర్వహించాలి అనేది ఎస్సీసీ పరిధిలోకి వెళ్తుంది. ఎస్సీసీ పరిధిలోకి వెళ్ళిన తర్వాత కొంత సుదీర్ఘ సమయం తీసుకున్న తర్వాత మాత్రమే నిర్వహిస్తారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో అంటే డిసెంబర్ 10 కల్లా కూడా ఈ కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీకి అదనంగా మరొక ఓటు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్థానికంగా మరొక ఎమ్మెల్సీ వైసీపీ ఖాతాలో చేరడంతో ఆ మేరకు ఇక్కడ మరొక ఓటు పెరిగే అవకాశం ఉంది. దాంతో టీడీపీ వైసీపీ బలాబలాలు సమానంగా మారుతాయి. అంటే ఇద్దరికి కూడా చెరి 16 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ అభ్యర్థి ఎంపికలో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ టాస్ లో తాము ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని చెప్పేసి వైసీపీ ఎత్తుగడల్లో భాగంగానే గత 2 రోజులుగా కూడా ఎన్నికల అధికారులు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికను నిర్వహించకుండా వాయిదా వేస్తూ వచ్చారు. అయితే టీడీపీ వైసీపీ ఎత్తుగడలను పసిగట్టి ఈ అంశానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మేము ఎన్నిక నిర్వహించమన్నప్పటికీ కూడా
అధికారులు ఎన్నిక నిర్వహించలేకపోవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి, మా ఆదేశాలను కూడా అమలు చేయలేరానని చెప్పేసి నిన్న హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నిక నిర్వహించాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిర్వహించే బాధ్యతను ఎన్నికల అధికారులపై పెట్టిన హైకోర్టు ఇక్కడ ఈ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నిక ప్రక్రియ సాఫీగా సాగేలా బందోబస్తు ఏర్పాట్లు చేసిన బాధ్యతను పోలీసులపై పెట్టింది. సో దీంతో ఈరోజు ఈ ఎన్నిక ప్రక్రియ అనేది ప్రారంభం అవడానికి ఎటువంటి అవరోధాలు లేకుండా సాఫీగా సాగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నిక ప్రక్రియ సాఫీగా సాగడానికి పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండపల్లి మొత్తం కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక సాఫీగా సాగటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ మున్సిపాలిటీకి సంబంధించిన బలాబలాలు కానీ ఒకసారి మనం పరిశీలిస్తే కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా టీడీపీ వైసీపీ చెరువు 14 వార్డులు కైవసం చేసుకున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన అభ్యర్థి టీడీపీకి మద్దతు పలకడంతో టీడీపీ బలం 15 చేరింది. అయితే స్థానిక శాసనసభ్యుడు ఎక్సెప్షన్ సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కలగడంతో వైసీపీ బలం కూడా 15 చేరింది. దీంతో టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని తన ఓటు హక్కును కూడా కొండపల్లి మున్సిపాలిటీలో వినియోగించుకుంటానని చెప్పేసి అధికారులకు తెలపడంతో టీడీపీ బలం 16 చేరుకుంది. అయితే ఎంపీ కేసీఆర్ నాని తన ఓటు హక్కును కొండపల్లిలో వినియోగించుకోవడాన్ని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ నాని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తన ఓటు హక్కును వినియోగించుకుంటానని చెప్పేసి సమ్మతిని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు. అయితే ఆ వినియోగించుకుంటున్న ఓటు హక్కును అక్కడ వినియోగించుకోని నేపథ్యంలో, అంటే ఒక మున్సిపాలిటీలో కానీ లేకపోతే ఒక కార్పొరేషన్లో కానీ ఓటు హక్కు వినియోగించుకుంటానని సమ్మతి తెలిపిన 4 నెలల్లో ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి, అలా వినియోగించుకోకపోతే ఆ ఓటు చెల్లుబాటు కాదు. సో మున్సిపల్ కార్పొరేషన్లో తాను ఓటు హక్కును వినియోగించుకోలేదు కాబట్టి తన ఓటును కొండపల్లి మున్సిపాలిటీలో వినియోగించుకుంటానని చెప్పేసి నాని అధికారులు దృష్టి తీసుకొచ్చారు. అయితే నానికి ఇక్కడ ఓటు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించకపోవడంతో కేసీఆర్ నాని హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు కేసీఆర్ నాని తన ఓటు హక్కును కొండపల్లిలో వినియోగించుకునే అవకాశం కల్పించాలి. ఓటు హక్కు వినియోగం అయితే ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన ఫలితాలు వెల్లడించకుండా మా దగ్గర తీసుకురావాలి. తర్వాత మేము కేసీఆర్ నానికి సంబంధించిన ఓటుకు సంబంధించిన వివాదాన్ని పరిశీలించిన తర్వాత తుది ఫలితాలు వెల్లడించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశించేటువంటి పరిస్థితిలో కూడా కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు అటువంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అధికారులు 2 సార్లు వాయిదా వేయటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఎన్నిక నిర్వహించి తీరాల్సిందని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఒక రకంగా చెప్పాలంటే కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నిక 2 సార్లు వాయిదా పడిన తర్వాత మూడోసారి నిర్వహించాలంటే అది ఎస్ఎస్సీ పరిధిలో ఉంటుంది. కానీ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో హైకోర్టే ఈ డేట్ నిర్ణయించి ఈ రోజు ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. 12 గంటల కల్లా కూడా ఈ ప్రక్రియ పూర్తి అవకాశం కనిపిస్తా ఉంది. ఓటు స్టూడియో రైట్.